ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల తరం తదనంతరం జరుగుతున్న పరిణామం ఒకటి ఆశ్చర్యకరంగా ఉంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రిజర్వేషన్ విధానాన్ని సవరించాలని పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఎవరో అల్లాట వాళ్ళు చేస్తే పెద్దగా తన దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు స్వయాన శ్రీనగర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్లమెంటు సభ్యుడు తన పేరు సయ్యద్ రుహుల్లా మెహ్దీ ఈయన క్లరిక్ కూడా షియా క్లరిక్ ఈయన ఒక పెద్ద లేఖ రాశాడు అమర్ అబ్దుల్లాకి మీరు ఎన్నికల్లో ఒక వాగ్దానం చేశారు ఎన్నికల మేనిఫెస్టోలు ఏంటది రిజర్వేషన్లు మేము వచ్చిన తర్వాత సమీక్షిస్తాం తప్పులుంటే సరిదిద్దుతాం అని చెప్పి చెప్పారు ఇప్పుడు దాన్ని అమలు చేయండి అని చెప్తున్నారు ఇంకొక ఆయన వహీద్ పర్రా ఈయన కూడా చిన్న వ్యక్తి కాదు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే తను యంగ్ శ్రీనగర్లో పార్లమెంట్లో పోటీ చేసి కొద్దిలో ఓడిపోయాడు అంతకుముందు మొన్న పుల్వామా ఎమ్మెల్యేగా పోటీ చేసి పీడిపి తరఫున గెలిచాడు యంగ్ లీడరు చాలా ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్ శ్రీ జమ్మూ శ్రీనగర్లో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఈయన ఈయనేమన్నాడంటే అసలు రిజర్వేషన్ పాలసీని స్క్రాప్ చేయండి మీరే ఎన్నికల్లో చెప్పారు అర్జెంటుగా మీరు అది చెయ్యాలి అని అన్నాడు అంతకుముందు శ్రీనగర్ మేయర్ అతను కుర్రాడే ఇటీవల దాకా ఎన్సీ ఎలా జునాయిడ్ మట్టు ఆయన కూడా చెప్పాడు మీ ఎన్నికలో ప్రామి మేనిఫెస్టోలో చెప్పిన దాన్నే మేము అమలు చేయమని అన్నారు అంటే వీళ్ళందరూ ఏమడుగుతున్నారు రిజర్వేషన్ ప్రస్తుత విధానాన్ని మార్చండి మరి కాంగ్రెస్ వైఖరి ఏంటి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్సు కలిసి పోటీ చేసినాయి కదా మరి ఇప్పుడున్న రిజర్వేషన్ల విధానానికి కాంగ్రెస్ అనుకూలమా వ్యతిరేకమా అంతకుముందే రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడింది పెద్ద వివాదం అయింది కదా ఇప్పుడు కొత్తగా జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు పీడిపి నాయకులు ఎత్తుకున్నటువంటి ఈ రిజర్వేషన్ తీసి తొలగించాలనే అంశంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ ఏం చెప్పబోతుంది మేము విభేదిస్తున్నామని చెప్తుందా లేదు అంటే మౌనంగా ఉంటుందా లేకపోతే మద్దతు ఇస్తుందా ఈ ఉద్యమానికి ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నటువంటి సమస్య ఇది ఎందుకు నేను అసలు ఏంటి అడుగుతున్నారండి ఇల్లు ఒక్కసారి మనం చూద్దాం ఏమి అడుగుతున్నారు ఇల్లు ఏమిటి అడుగుతున్నారంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి జనాభా అరవై తొమ్మిది శాతం ఉంది అంటే దాదాపు డెబ్భై శాతం ఉంది కానీ ఈ రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా అరవై శాతం సీట్లు ఉద్యోగాలు అంటే కాలేజీల సీట్లు అన్నీ కూడా వాళ్ళకే రిజర్వ్డ్ రి కేటగిరీ వాళ్ళకే వస్తున్నాయి కాబట్టి రిజర్వేషన్ పాలసీని రద్దు చేయాలి ఇది మేమడుగుతుంది కాదు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందే కాబట్టి మేము దాన్నే రిపీట్ చేస్తున్నాం ఒకటండి ఫస్ట్ పాయింట్ రెండో దానికి మద్దతుగా వాళ్ళు తీసుకుంటుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అనుకుంటే ఇందిరా సహాని కేసు దాంట్లో ఏది కూడా కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని చెప్పి ఆ రోజే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఇది దానికి విరుద్ధం ఇప్పుడున్నటువంటి పాలసీ ఇవన్నీ ప్రధానంగా వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంటు చాలా ఉధృతంగా సోషల్ మీడియాలో ముందుకు వచ్చింది ముఖ్యంగా యూత్ విద్యార్థుల్లో ఒక యాంటీ రిజర్వేషన్ మూమెంట్ అనుకోండి ఎప్పుడో మండలకి వ్యతిరేకంగా మనకి జరిగినటువంటి పద్ధతుల్లో ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది అసలు ఏంటండి మనకి నాకు తెలీదు ఏంటి ఇదొక కారణం ముస్లిం యూత్ నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతు ఇవ్వడానికి మొన్న ఎన్నికల్లోనది ఇప్పుడు బయటపడింది ఎందుకంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టారట ఇది ఏంటి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పే నిజముందా రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగా ఓపెన్ కేటగిరీలో అరవై తొమ్మిది శాతం ఉంటే వీళ్ళు అరవై శాతం రిజర్వేషన్లు ఎట్టిస్తారు ముప్పై శాతం ఉన్న జనాభాకి అరవై శాతం రిజర్వేషన్లు ఎట్టిస్తారు ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది కరెక్టా నెంబర్ వన్ ఎంతమంది అంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లు ఎవరికైతే చేరుస్తున్నారో పహాడీలు అప్పుడు లేరు ఎస్టీల కింద కాబట్టి ఆ జనాభాని కలపాలి పహాడీలతో పాటు మూడు కోలీలు ఇంకా ఇద్దరు రెండు మూడు క్యాస్టులు కలిపి ఎస్టీలుగా చేర్చారు కొత్త పది శాతంలో మరి వాళ్ళని కలపాలి ఆ కులాల వాళ్ళని ఓబీసీ అనేది కొత్తగా అదవరకు లేదు ఇప్పుడు పెట్టారు నలభై యొక్క కులాలను చేర్చారు దాంట్లో వాళ్ళని కలపాలి మరి అట్లనే ఎస్సీస్లు వాల్మీకులు ఇట్లా కొంతమంది కొత్త కొత్త కులాలను తీసుకొచ్చి పెట్టారు మరి ఆ జనాభాని కలపాలి అంటే ఆ రోజున్నటువంటి జనాభాలో ఎస్సీ ఎస్టీల జనాభా అని చెప్పారు తప్పితే దాన్ని ఆ జనాభాను తీసుకొని ఇవాళ రిజర్వ్ కేటగిరీ ఎట్టబెట్ట వర్తిస్తారు ఇప్పుడు ఏదైతే రిజర్వ్డ్ కేటగిరీస్ చేశారో ఈ జనాభా అంతా కూడా ఆ రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్తుంది ఆ మేరకు ఓపెన్ కేటగిరీ తగ్గుతుంది కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్లో పస లేదు వచ్చే జనాభా లెక్కల్లో ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ అన్ని జనాభా అంతా కూడా రిజర్వ్డ్ జనాభా కిందకు వస్తాయి ఓపెన్ కేటగిరీలోకి రావు కాబట్టి జన వచ్చే జనాభా లెక్కల దాకా ఆ ఆర్గ్యుమెంట్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు దీనికి సరితోగవు కాక సరితోగో కాబట్టి ఫస్ట్ నంబర్ వన్ రాంగ్ రెండోది వీళ్ళు చెప్పేది ఏంటంటే రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన యాభై శాతం దాటకూడదు ఇప్పటికే అరవై శాతం దాటినాయి కాబట్టి మెరిట్కి యాభై శాతం లేదు కాబట్టి ఇది చట్ట విరుద్ధం శుద్ధ అబద్ధం శుద్ధ అబద్ధం ఎందుకంటే ఇప్పుడు నేను స్లైడ్ ఒకటి ఇచ్చాను మీరు మీరు చూడండి జాగ్రత్తగా స్లైడ్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ కులాలు ఉన్నాయి ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ ఏటి కేటగిరీలకి రిజర్వేషన్లు ఇచ్చారనేది ఒక స్లైడ్ ఇచ్చాను పది షెడ్యూల్ తెగలు మొదటిగా రికగ్నైజ్ చేసిన పన్నెండు తెగలకి పది శాతం పది శాతం అట్లానే ఉంది కొత్తగా షెడ్యూల్ తెగలు టూ అనే పేరుతోటి నాలుగు తెగలను చేర్చారు పహాడీలో అందుట్లో ప్రధానమైంది మిగతా మూడు తెగలు వాళ్ళకి అదనంగా పది శాతం చేర్చారు షెడ్యూల్ కులాలకి అప్పుడు ఎనిమిది శాతం ఇప్పుడు ఎనిమిది శాతం బలహీన వర్గాలు నిమ్న వర్గాలని ఒకటి ఉండేదండి అప్పట్లో ఓబీసీ అనేది లేదు అక్కడ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ప్రత్యేక రాజ్యాంగం కదా వాళ్ళకి నాలుగు శాతం ఉండేది అది తీసేశారు ఇప్పుడు ఓబీసీ అని నలభై ఒక్క వర్గాలను కలిపి మొత్తం ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఆ నాలుగు శాతం ఎనిమిది శాతానికి పెరిగింది అనుకోండి సరిహద్దు ప్రాంతంలో నివసించే వాళ్ళు యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర నివసించే వాళ్ళకి అప్పుడు నాలుగు శాతం ఇప్పుడు నాలుగు శాతం వెనకబడిన ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి అంటే జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా వెనకబడిన ప్రాంతాలు అంటే విలేజెస్లో వెనకబడిన గ్రామాలనుకోండి గ్రామీణ ప్రాంతాలనుకోండి వీళ్ళకి పది శాతం అప్పుడు ఉంది ఇప్పుడుంది పర్వత ప్రాంతాల్లో పహాడీలు వీళ్ళనే పహాడీలు అంటారు అప్పుడు నాలుగు శాతం ఉంది ఇప్పుడు తీసేశారు అదే ఆ షెడ్యూల్డ్ తెగలో కలిపారు సో మొత్తం కలిపి అదవారికి నలభై శాతం ఉండేది ఇప్పుడు యాభై శాతం చేశారండి యాభై శాతమే కదా ఎలా ఇది అరవై శాతం అయింది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కొత్తగా పెట్టింది కదా పది శాతం అదనంగా అందరికీ ఓపెన్ కేటగిరీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ పెట్టింది దీన్ని కూడా తీసుకొని ఇది కూడా మెరిట్లో లేదు కాబట్టి చట్ట విరుద్ధం అంటున్నారు అది ఈ ఒక్క రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఇదే పరిస్థితి దేశం మొత్తం ఉంది అదేదైనా తీర్పిస్తే సుప్రీంకోర్టు ఇవ్వాలి అప్పటిదాకా ఎవరైనా చేయలేరు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ అసలు యాభై శాతానికి మించి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవుగాక లేవు ఇంకొక విషయం చెప్దామండి అసలు కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు టెక్నికల్గా పక్కన పెడితే వాస్తవానికి ముప్పై ఆరు శాతమే ఎస్టీలు రెండు కలిపి రెండు కేటగిరీలు ఇరవై శాతం ఎస్సీలు ఎనిమిది శాతం ఓబీసీలు ఎనిమిది శాతం ఇదంతా ముప్పై ఆరు శాతం అండి మిగతా పద్నాలుగు శాతం ఎవరికి ఇచ్చారు సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి జనానికి కులాన్ని తీసుకోలేదు అక్కడ ఎవరు నివసించినా వాళ్ళకి వర్తిస్తుంది వెనకబడిన ప్రాంతాలకి అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకి ప్రధానంగా వాళ్ళ కులంతో సంబంధం లేదు ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఏ గ్రామాలు ప్రాంతాలు ప్రాంతాలనేది ఒక అనుబంధం ఇచ్చారు వాడు రిజర్వేషన్ పట్టికలో సో దాని ప్రకారంగా ఆ గ్రామాలన్నిటికీ వర్తిస్తుందండి అక్కడ కులంతో సంబంధం లేదు అంటే పద్నాలుగు శాతం ఇది కులంతో సంబంధం లేదు కాకపోతే క్యాస్ట్ అనే పదం ఓబీసీలో వాడరు కాబట్టి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కింద ఈ గ్రామాలందరికీ పద్నాలుగు శాతం రిజర్వేషన్ ఉందండి ఇది ఎక్కడ లేదు ఇది ఒక విధంగా తక్కువ అంచనా వేయలేదు ఇది బాగుంది అసలు ఈ పాలసీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఇప్పుడు కేంద్రం రెండు వేల పంతొమ్మిది తర్వాత తీసుకొచ్చింది కాదు ఇది అదివరకు నుంచి కూడా ఉంది సో కాబట్టి నిజం చెప్పాలంటే పద్ద ముప్పై ఆరు శాతమే కుల ప్రాతిపదిక రిజర్వేషన్ ఉంది మీరు అనొచ్చు కాబట్టి చట్ట ప్రకారం ఏంటి ఏ కోర్టుకి వెళ్ళినా ఇది చెల్లుతుంది తప్పితే ఇది చట్ట విరుద్ధం కాదు వీళ్ళ ఆర్గ్యుమెంట్ తప్పు మూడు మీరు అనొచ్చండి ఇప్పుడు అయితే మరి ఏంటి గొడవ అనేది కొన్ని పాయింట్స్ దీంట్లో ఉన్నాయండి వాళ్ళు చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు రాజౌరి పౌంచ్ జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలు రాజౌరి పంచ్ వీళ్ళంతా ఎక్కువ భాగం ముస్లిం మెజారిటీ కాకపోతే పంజాబీ ముస్లిమ్స్ కాశ్మీరీ ముస్లిమ్స్ కాదు వీళ్ళు వీళ్ళకి ఆల్మోస్ట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతున్నారు నైంటీ పర్సెంట్ వేసుకుని కవర్ అవుతారు ఎవరో పట్టణాల్లో ఉండేవాళ్ళు తప్పితే కొద్దిమంది తప్పితే ఎందుకంటే వీళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి ఒకటి మీరు ఎస్టీస్ అక్కడ ఉండేది ఎక్కువ గుజ్జర్ పక్కర ఈ రెండు జిల్లాల్లో పహాడీలు మొత్తానికి వర్తించింది ఇప్పుడు తర్వాత సరిహద్దు ప్రాంతం ఆ రెండు సరిహద్దు మిగతా కబరగానాల్లో సరిహద్దు ప్రాంతాల కవర్ అవుతారు ప్లస్ వెనకబడిన ప్రాంతాలు పది శాతం ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే గ్రామాల్లో అందరూ కవర్ అవుతారు మరి వాళ్ళ రెండు జిల్లాలకి అంత ప్రాధాన్యత వచ్చింది రెండోది పట్టణ ప్రాంతాలకి నిజంగానే కొంత అవకాశాలు తగ్గుతాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంది అక్కడ కులంతో సంబంధం లేకుండా ఇవి ఉన్నాయి కానీ ప్రకారంగా ఇది తప్పని ఎవర లేరు సరే మూడో పాయింట్కి వస్తాను ఇది సవరించాలంటే రిజర్వేషను పార్లమెంటే చేయాలి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేయగల తప్పితే అక్కడ నుంచి పార్లమెంటే దాని పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం ఇది వాళ్ళు చేయటానికి లేదు ఇప్పుడు నాలుగో పాయింట్ ఒకవేళ నిజంగా అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోండి సహకరిస్తారా అక్కడ ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో కొంతమందిని సాటిస్ఫై చేయడానికి సమీక్ష చేస్తామని పెట్టింది తప్పితే వాస్తవానికి అది అసెంబ్లీలో ఇచ్చిన రిజర్వేషన్లు తీయటానికి అంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటుందా కోర్టులో కేసుల్లో వీగిపోవాల్సింది తప్పితే రాజకీయం ఎవరు తీసేస్తారంటే ఇప్పుడు రాజౌరి పౌంచి పౌరులు వ్యతిరేకిస్తారు తర్వాత కొత్తగా రిజర్వేషన్లు పొందిన ఓబీసీలు వ్యతిరేకిస్తారు కొత్తగా రిజర్వేషన్లు పొందిన పహాడీలు వ్యతిరేకిస్తారు వాళ్ళందరినీ ఏ పార్టీ దూరం చేసుకుంటుంది సో కాబట్టి తీసేట అంత తేలికైనటువంటి పరిస్థితి కాదు వీళ్ళు ప్రజలు బిల్డప్ చేయడానికి రాజకీయంగా పీడిపి ఏం చెప్తుంది మీరు ఎన్నికల్లో చెప్పారు కాబట్టి అమలు చేయండి ఎన్నికల్లో చాలా చెప్తారు వీళ్ళు రాజకీయ అవకాశ పార్టీల అవకాశవాద వైఖరి ఓట్ల కోసం ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇయ్యాలంటే అది తేలిక కాదు ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నిర్కాటమైన పరిస్థితి ఏ ఏ వైఖరి తీసుకుంటుంది కాంగ్రెస్ దీనికి అనుకూలమా వ్యతిరేకమా లేకపోతే తటస్థమా తెలియదు మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో అందరూ ఊహించడానికి భిన్నంగా ఓ విభిన్నమైనటువంటి అంశం మీద అతి సున్నితమైన రిజర్వేషన్ అంశం మీద పార్టీలు డివైడ్ అయిపోయి ప్రజలు డివైడ్ అయిపోయారు దీని మీద ఇప్పుడు విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది ఏం జరుగుతుందని కొన్ని రోజుల దాకా మనం వెయిట్ చేయక తప్పదు ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి